మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే మేడం. నమస్తే అండి. రజనీ గారు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజులుగా వెతుకుతున్నారు, ఎక్కడ కనిపించని పరిస్థితి. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు మేడం. ఒకవైపు 8 బృందాలు ఆయన కోసం వెతుకుతుంటే కనపట్లేదు, మరోవైపు హైకోర్టులోనేమో ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి పిటిషన్ అప్లై చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? హైకోర్టులో బెయిల్కి అప్లై చేశారంటే ఆయన సంతకం, ఆయన ఎక్కడున్నారో సాక్షి వారికి, కన్సర్న్ అడ్వకేట్లకి, కన్సర్న్డ్ పోలీస్ అధికారులకి తెలియనిదేం లేదండి. ఈవీఎం మిషన్లో బద్దను కొడితే మనకు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? మీకు అర్థమవుతుందా వల్లి గారు? పాపం ఒక పామట ఈవీఎం మిషన్లో జ్వరబడిందట. అరే అది ఎంత తీసినా రావట్లేదండి, లోపల ఇరుక్కుపోయింది. మరి ఇక పాముని బయటికి తీయలేము, ఈవీఎం మిషన్ లోపల ఉండిపోయింది. అందుకని ఈవీఎం మిషన్ బద్దలు కొడితే పాము అలా బయటకు వచ్చి పారిపోయింది. కానీ స్క్రీన్లో ఆ దరిద్రం కొట్టే విషయంలో పాము పాపం కనపడట్లేదు. నేను కూడా అదే వెతుకుతున్నానండి. గతంలో కూడా బోండా గారిని కొట్టినప్పుడు, బుద్ధా వెంకన్న గారి వెంట వెంటబడినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన ఒక స్టోరీ ఏంటో తెలుసా అండి? ఎదురుగా స్కూల్ పిల్లలు వస్తున్నారట, మనకు ఆ స్కూల్ పిల్లలు కనపడలేదు. తర్వాత ఆ స్కూల్ పిల్లల వైపు పోకుండా కారు పక్కకు వెళ్ళడం కోసం బలమైన దుంగతో పక్కకి దారి మళ్లించారంట కారుని. అప్పుడు కారు అలా పక్కకి వెళ్ళిపోయిందంట, పిల్లల్ని ఇలా సేవ్ చేశారంట. ఇదేదో ఒక సినిమాలో హీరో చేసిన వీరత్ర కార్యక్రమం లేకపోతే అసలు ఆ పిల్లలు ఏరి అంటే ఒకడెవడో పేపర్ మీద బొమ్మ గీస్తాడు, ఎదురా బొమ్మ ఎదురా అంటే పిల్లి బొమ్మ అంటాడు. ఏది పిల్లి కనపడలేదు అంటే చీకట్లో ఉంది కదా, ఎలా కనపడుతుంది అంటాడు. సో ఇలాంటి కబుర్లు, చిలక కబుర్లు, పిచ్చి చేష్టలు ఆ స్టేజ్ దాటిపోయిందండి. ఈవీఎం మిషన్లో పాము దూరింది, నేను ఎక్కడున్నానో ఎవరో కనుక్కోండి చూద్దాం, చెప్పుకోండి చూద్దాం, దొంగ దొంగ పోలీస్ ఆట ఏంటి సార్ ఇది? మొన్నటి దాకా మీరు రాస్తారు కథనాల్లో పారిపోయాడు, నేను ఎందుకు పారిపోతా, నాకేం భయం, రెండ్రా చూసుకుందాం, నేను సిద్ధం అంటూ సాక్షి టీవీలో వచ్చాడు. బహుశా మీరు చూసారో లేదో, నేను రోజు సాక్షి చూస్తానండి. వాళ్ళు అసలు ఎంత బాగా చెప్తారంటే అది అసలు చాలా దారుణం. అసలు మీకు తెలుసా అదేంటది, లోకేష్ గారట అమెరికా నుంచి గ్రాఫిక్స్ చేసి ఆ తలకాయ తీసి తలకాయ పెడితే ఆ తలకాయ లాగి తలకాయ అనిపించిందంట పిన్నెల్లి గారి తలకాయ. సరేనబ్బా, తలకాయ పిన్నెల్లి గారిది పెట్టారు. బయట పెద్ద ఆవిడతో గొడవ పడింది, అక్కడెవరు? పెద్ద ఆయన్ని కొట్టింది, అక్కడెవరు? ఆ కార్లు వెళ్ళినాయి కదా, అడుగు అడుగున ప్రతి షాప్ ముందు కెమెరా సర్వసాధారణం కదా, ఏ కారు వచ్చింది, ఎటు వెళ్ళింది, ఏంటి సార్ ఇది? సో అతను ఫిక్స్ అయ్యాడు, మళ్ళీ నేనే ఎమ్మెల్యే అవ్వాల్సిందే. అవ్వకుండా ఆగిపోతున్న పరిస్థితి ఇప్పుడు, ఎందుకంటే మార్పు ప్రజల్లో వచ్చింది. ప్రజలే అనుకున్నారు ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలి, ప్రక్షాళన చెయ్యాలి అని. సో ప్రజా తీర్పుని, ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాల్సినటువంటి మాజీ ఎమ్మెల్యే, అంటే మాజీ ఏలండిక మాజీ ఎమ్మెల్యే గారు ఆ మాదిరిగా ఈవీఎం మిషన్లో బద్దలు కొడితే ఆయన మీద అనర్హత వేటు ఎలా వేస్తారండి? దూరిన పాముని కాపాడడం కోసమో, లేకపోతే పాము ఒకవేళ ఈవీఎం నొక్కుతున్నప్పుడు మన వేలికి కరిచేస్తుందేమోనన్న బాధ కోసమో, లేకపోతే మన ప్రాణాన్ని కాపాడడం కోసమో ఒక వీరోచిత కార్యక్రమం చేసినటువంటి పెన్నెల్లి ఈరోజు పిల్లిలాగా ఎక్కడ దాక్కున్నారు? లంచ్ మోషన్ ఎందుకు అంత హుటాహుటిన? అందులో ఇది వెకేషన్ బెంచ్ లాంటిదండి, ఎందుకంటే హాలిడేస్ నడుస్తున్నాయి కోర్టుకి, హైకోర్టుకి. సో ఇటువంటి పరిస్థితుల్లో హుటాహుటిన బెయిల్ వస్తే మళ్ళీ సాక్షి టీవీకి వస్తాడు. ఇప్పుడు చెప్పండి రా, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, చాలా సీరియస్ సెక్షన్స్ కూడా పెట్టిన పరిస్థితుంది కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉందా మేడం? పోలీసులు కళ్ళు గొప్పి తప్పించుకుని ఎక్కడెక్కడో తిరుగుతున్న వ్యక్తి ఇప్పుడు నాకు బెయిల్ కావాలని చెప్తే ఇచ్చే పరిస్థితి ఉందా? అంటే ఓటింగ్ మిషన్ కింద నేల కేసు కొట్టినటువంటి కేసు కాబట్టి అంత త్వరగా బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? అప్పుడు ఒకటిసారి నాకు పుష్ప సినిమాలో పాట గుర్తొస్తుంది సార్, ఈ పక్క నేనే ఆ పక్క నేనే అని అన్నట్టుగా ఇటువైపు ఒక లాయర్ ఉంటే అటువైపు కూడా ఒక లాయర్ ఉంటాడు. ఈరోజు లా ఒక మనిషి ఎలా తప్పించుకోవడానికి మార్గాలు చూపిస్తుంది, కానీ ఒక మనిషి ఎలా హక్కుల కోసమో, వాళ్ళ అధికారాలు, వాళ్ళ బాధ్యతలు వీటిని వెంటనే కాపాడుకోవడానికి ఉపయోగపడట్లేదేమో అని అంటూ సాధారణ ప్రజలు అనేవారు. ఈరోజు
ఇంత గొప్ప మారణ హోమం చేసిన వ్యక్తి తప్పించుకొని తిరుగుతున్నాడు. అడ్వకేట్లు వాళ్ళని కాచి కాపాడుతున్నారు. మరి అడ్వకేట్లను తప్పండమా అంటే అది మా వృత్తి అండి. మేము మంచి చేసినోడైనా ఒకటే, మాకు చెడ్డ చేసినోడైనా ఒకటే, మాకు కేసు ఇస్తే మా పని మేము చేస్తాం. చట్టం తన పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో 100% బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ప్రతిదీ పెట్టిన సెక్షన్స్ అన్ని 135, 135A, 136, 137 ఈ మాదిరిగా ఉండేవి. 7 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష పడే సెక్షన్స్ కూడా ఉన్నాయండి కదా మేడం. మీరు అడ్వకేట్ కూడా సార్, 7 సంవత్సరాల లోపు అయితే ఇంత డిస్కషన్ ఉండదు. మళ్ళీ సాక్షి లైవ్ లోకి వచ్చేసి ఎవడరా నన్ను బెదిరిస్తుంది, ఎవడు నన్ను చూడాలనుకున్నాడు, సాక్షి టీవీ ఆన్ చేయడాన్ని చక్కగా సవాల్ విసిరేవాడు. కానీ ఇక్కడ ఏమైందంటే 7 ఇయర్స్ ఎబో ఉంది కాబట్టే ఆయన అర్జెన్స్ మోషన్తో లంచ్ మోషన్ మూవ్ చేసుకున్నారు. అర్జెన్స్ పిటిషన్ వేసి అంటే దాని అర్థం అరెస్ట్ ఉందన్న భయంతో కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నాడు. అది కూడా మీరు ఏమీ వెతకాల్సిన పని లేదు. ఆయన మాచర్ల బోర్డర్ దాటి పోడు, రేపు బెయిల్ దొరికాక కూడా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తాడు. మరి అక్కడ ఎందుకు వెతకలేదండి పోలీసులు అంటే, అక్కడ ఉంటారని మేము అనుకోలేదండి. అంటే పాడుబడ్డ మిల్లులో ఉన్నారా, లేకపోతే పొలాల్లో ఏమన్నా గెస్ట్ హౌస్ లాంటిది ఫామ్ చేసుకుని ఉన్నారా? పోలీసులకు అందుబాటులోకి రాకపోవటం ఇది కూడా నేరం కింద పరిగణిస్తారా? దీని మీద కూడా ఏమైనా సెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉందంటారా? అదే ఉండదండి, అదే ఉండదు. ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించనివ్వండి. పట్టుకుంటే అంటే దొరికితేనే దొంగ, లేకపోతే దొర. దొరికాడు అనుకోండి దొంగలాగా అరెస్ట్ చేస్తారు. లేట్ అయిందనుకోండి బెయిల్ వచ్చేస్తుంది, ఇదిగో బెయిల్ ఇప్పుడు రెండరా చెప్తాండి ఊడ్రావాడు, ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అంటూ సాక్షులు ఒక ప్రెస్ మీట్ ఒక కథను ఆయన ఇంటికి వెళ్ళి సాక్షి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారండి. మీరు ఓ తొక్కలో ఎంక్వైరీ ఎక్కడో చేయకండి, సాక్షి టీవీ వాళ్ళని అడగండి. సార్ మీరు ఆ రోజు కెమెరా పెట్టినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, ఎక్కడున్నారు, ఈ రోజు కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ రోజు కూడా సాక్షి వాళ్ళ ఎడిటోరియల్లో లేకపోతే రిపోర్టర్లో ఫోన్లో చెక్ చేస్తే పిన్నెల్లి గారు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. అందుకనే పాపం బహుశా ఆయన ఫోను కారు అక్కడ వదిలేసి రూట్ మ్యాప్ మార్చి ఇంకొక దిక్కును వెళ్ళిపోయారట. అలా ఎన్ని దిక్కులకి వెళ్ళిపోయారు? పులివెందుల దాకా వెళ్ళిపోయారా? పులివెందుల్లో భారతి గారే వీళ్ళందరినీ కాచి కాపాడుతున్నారా? సో ఈ దారుణ మారణ హోమాల్లో ఈ కౌంటింగ్ విధ్వంసం అవ్వాలా? స్ట్రాంగ్ రూమ్, రూమ్ పేరే స్ట్రాంగ్, అంతేకాని లోపల ఏమి స్ట్రాంగ్ గా లేదండి పాపం. లోపల రూట్ మ్యాప్ దారులు, కింద నుంచి అండర్ గ్రౌండ్ వేసుకునే దారులు, కిటికీలు కట్ చేసి లోపలికి వచ్చే దారులు, లోపల కెమెరాలు ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్ లు కూడా ధ్వంసం చేసేస్తారా అలాంటి అనుమానం మీకు ఏమైనా ఉందా సార్? మరి అవాళ్ళు ఓడిపోవడానికి ఒప్పుకోరు సార్, అప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఎలక్షన్ అయిపోయింది, అరే బాబు ఒక 2,000 తీసుకోరా, ఒక 5,000 తీసుకోరా అన్న సరే పోరా అని చెప్పి ఎవడు ఓట్ అయ్యలా, అందరూ గుద్దిపడేశారు కూటమికి. ఇప్పుడు ఎట్లా మరి గెలవాలి కదా, గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవతల ప్రత్యర్థులు గెలవకపోతే 75 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది ఆయనకి. మిగతా ఆయన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మధ్యలో వచ్చాడు, అది పూర్తి చేస్తాడేమో పాపం, హ్యాపీ. మరి ఎవడికి రా నష్టం? హూ కిల్డ్ బాబాయ్ అంటే మన బాబాయ్ చెప్తారండి. మన బాబాయ్ అబ్బాయి సామెతలాగా ఈరోజు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవడం చాలా ఇంపార్టెంట్. దానికోసం నరమేధం చేస్తారా, మారణ హోమాలు చేస్తారా, స్ట్రాంగ్ రూమ్ ధ్వంసం చేస్తారా? గతంలో హెలికాప్టర్తో విత్తనాలు జల్లి కొండల మీద మొక్కలు మొలిపించారు, నీళ్లు జల్లి కూడా. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు హెలికాప్టర్లోంచి పెద్ద పెద్ద మానవ బాంబులు స్ట్రాంగ్ రూమ్స్ మీద, కౌంటింగ్ రూమ్స్ మీద వేస్తే ప్రాణాల కోసం ఉండేవాళ్ళమే కదండి ప్రతి ఒక్కరు, పారిపోతాం కదా. సో ఇలా కూడా జరగచ్చు, కానీ మీరు నమ్మండి ఏది జరిగినా కూటమి గెలుపు పక్క గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పక్క, బలమైన కేంద్ర మంత్రి హోదాలో, ఒక బలమైన మంత్రి హోదాలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉండడం పక్క, లోకేష్ గారు పార్టీ పగ్గాలు పట్టుకోవడం పక్క, ఇవంతా ఫిక్స్డ్ అండి. మరి ఇంకేంటి మేడం వైజాగ్ లో ఆ భూమి పూజ ఏదో చేసేస్తున్నారు దేనికండి? అరే చెప్దాం దేనికండి, అదేంటది ప్రమాణ స్వీకారానికి అంట. అరే మీకు గుర్తుందా గతంలో అదేంటది ఉగాది కంటాడు, లేకపోతే సంక్రాంతి కంటాడు, లేకపోతే క్రిస్మస్ కంటాడు, ఇన్ని పండగలు దాటి అదేంటది ఋషికొండ విల్లా ఓపెన్ జరిగిందా అండి? అవలే అసలు వైజాగ్ లో గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటూ పాదం పెట్టారో, ఏ ముహూర్తం పెట్టినా వెనక్కి వెళ్తుందండి. ఆఖరికి ఓపెన్ చేసే టైం వస్తే అందరు గుమ్ముకూడి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అది ఇది అని భయపెట్టేస్తే
మాకేం సంబంధం లేదయ్యా, ఇది మాది కాదు, పర్యాటక శాఖ అంటూ ఆఖరికి దౌర్భాగ్యమైన రోజా గారి చేతులతో ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది వ్యవస్థ, వ్యవస్థ ఇంత ధర్మం. హోటల్స్ బుక్ అయిపోతున్నాయంట, 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని లైవ్ లో చూడాలని చెప్పి చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు విశాఖలో ఉన్న హోటల్స్ అన్నింటినీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారని సమాచారం వస్తుంది. ఏమంటారు మీరు? అఫ్కోర్స్ సార్, ఇది ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ ఎందుకు జరుగుతుందంటే అక్కడ ల్యాండ్ బాగా కబ్జాలు చేస్తారు. దస్పల్ల భూములు, సింహాచలం భూములు, ఋషికొండ పరిసర ప్రాంతంలో భూములు, తుర్లవాడ కొండ దగ్గర ఉండే భూములు, ఇవన్నీ కూడా కబ్జాలు అయిపోయినాయి. అంటే కబ్జాలు, రిజిస్ట్రేషన్స్, ఇంకేంటేంటో చేస్తారు. సో ఈరోజు రియల్ ఎస్టేట్ చేద్దామంటే ముఖ్యమంత్రి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వైజాగ్లో ఏమి ఉండదు, వైజాగ్లో వ్యాపారాలు ఉంటాయి, తర్వాత వర్తకం ఉంటుంది, తర్వాత సినీ రంగం ఉంటుంది, నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. కానీ అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చి నివసించేలాగా రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్లు, బిల్డింగ్లు ఇవేమీ ఇంకా అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అందులో రావు. సో ఈ రియల్ ఎస్టేట్ అంతా పడిపోతుంది కాబట్టి ఎలక్షన్, నేను లండన్ నుంచి వచ్చే లోపల ఈ రియల్ ఎస్టేట్ బూమ్ చేసుకోండి అంటేనే ఈ హోటల్స్ రూమ్స్ అన్ని బుక్ అయిపోయి శంకుస్థాపన చేసేస్తూ భూమి పూజ చేసేస్తున్నారు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం. అదిగుదిగుదిగుదా కొండ మీద ఇల్లు, ఇదిగో ఇప్పుడైతే గజం 5,000, ఇదిగో రిజల్ట్ వచ్చిందో 50,000 అయిపోతుంది. ఇది చూడు కొండకి ఎంత దగ్గరకును, ఇక్కడ నుంచి చూడు ముఖ్యమంత్రి గారు కనబడిపోతారు అంటూ చందమామ కథలు చెప్పేస్తున్నారు. ఇప్పుడు 5,000 కదా, కొంటే ఏమవుతుంది, వస్తే వస్తుంది, లేకపోతే పోతే నష్టమే కదా, కొంతే కదా నష్టం అంటూ చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్కడే కూర్చొని బేరం పెట్టి వాళ్ళు కబ్జా చేసిన భూములు, ఆక్యుపై చేసిన భూములు, రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు అన్ని అమ్ముకుంటున్నారు ఈ ఒక్క డీల్తోనే. అంటే సిబిఐ కూడా ఆపలేకపోయింది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని విదేశీ పర్యటన. కానీ వైసీపీ కార్యకర్తలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వైజాగ్ లో భూములు కొని నష్టపోయిన వాళ్ళందరూ ఆపేసి కేవలం మళ్ళీ మనమే వస్తామన్న ధీమాతో చేసాం. ప్రజల్లో మార్పు వచ్చేసింది సార్, వంశీ పారిపోయాడు, కొడాలని దాక్కున్నాడు, రోజా ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు, ఎవరు ఏమి, అందరూ గాల్లో కొట్టుకుపోయారు ఫ్యాన్ గాలికి. సో ఇటువంటి పరిస్థితుల్లో భూమి రేట్లు పడిపోతున్నాయి కాబట్టి అంటే ఒక దొంగ సర్వే పెట్టించి ఆ సర్వే అనౌన్స్ చేసేసి ఇది ఇదిగో మనకి ఇన్ని సీట్లు వస్తున్నాయి, మనం ఇక్కడే ప్రమాణ స్వీకారం, ఇదిగో నోవాటాల్ మొత్తం బుక్. ఆ రోజు ఎవడు దిగుతున్నాడో డీటెయిల్స్ లేదు కానీ బుక్ హౌస్ఫుల్. సినిమా ఒక 10 రోజులు హౌస్ఫుల్ అంటే రోడ్డు మీదకి వెళ్ళేవాడు ఏం చేస్తాడండి, హౌస్ఫుల్లా, అంతమంది లోపల ఉన్నారా, ఏముందో చూద్దాం, వెళ్ళగానే హౌస్ఫుల్ అయిపోయిందని అనుకుంటారు కదా. ఇది ఒక ఒక డ్రామా అండి. దీంట్లో పాపం ప్రశాంత్ కిషోర్ గారితో సంబంధం లేకుండా సొంత ఐడియాలు ఇచ్చే సజ్జల బాబాయ్ గారు ఉన్నంత వరకు దిగులే లేదండి. సలహాదారుడు అంటే ఇటువంటి చచ్చు సలహాలు ఇస్తారు. సో వీటన్నిటికంటే మించి ఇక గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కేల్కతం దుఃఖాన్బంద్ పరిస్థితిలో ఉన్నారు. సో ఆయన గెలవడం అనేది లేదు, వైసీపీ కూడా భూస్థాపితం అవుతుంది. అదే రకంగా వైసీపీలో ఉండే కొంతమంది గెలిచే అభ్యర్థులు అండి, ఈ పాయింట్ నోట్ చేసుకోండి వాళ్ళ గారు, గెలిచే అభ్యర్థులన్నీ అందరూ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వబోతున్నారు. ఎందుకని, ఓడిపోతే పోని వచ్చినా అందం, గెలిస్తే ఎందుకు వస్తున్నారు, పార్టీ మారిపోతాం సార్ ఇంకా అక్కడ ఉండము, అసలు ఆ పార్టీనే ఉండదు, ఆ నాయకుడే ఉండడు, అతను ప్రత్యేక దీవిలోకి వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు, తప్పు చేసి ఏ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం, పవన్ కళ్యాణ్ టచ్ లో వచ్చేసినట్టేనా? 100% అండి. చాలా వరకు ఒక 10-15 పేర్లు అయితే మచ్చుకు కూడా మాకు అర్థమైపోతున్నాయి. ఇంకా కూడా అంటే ముందుగానే వచ్చేసాయిచ్చు కదా అనే మాట, అంటే ఇక్కడ సీట్లకి కూడా తావు లేదండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేక వద్దులే అన్నా, నువ్వు అక్కడే ఉండి పోటీ చేయి, గెలిచాకొద్దు గాని అనే బేరసారాలు కూడా జరిగినాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే అప్పుడప్పుడు పాపం దాంట్లో కూడా అక్కడక్కడ మచ్చుక్కి మంచి వాళ్ళు ఉన్నారండి, ఈ మంచి వాళ్ళు ఇంకా పార్టీలోకి ఎందుకు రాలేదంటే సీట్లు లేవట. సో మరి ఎట్లా అండి, అంటే గెలిచాక వస్తాం, ఆ సీటు గెలుచుకొని వస్తాం, ఆ సీటు గెలుచుకొని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తాం, చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇస్తాం అంటూ పాపం అక్కడ చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎనీవే, కూటమి గెలుపు పక్క వైసీపీ అభ్యర్థులందరూ జనసేన టీడీపీలోకి రాబోతున్నారు. బలమైన బాలశౌరి గారు జనసేనలోకి, ఒక యంగ్స్టర్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు టీడీపీలోకి, ఇలా చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. వైసీపీ పూర్తి ఖాళీ అవబోతున్నాయి. హౌస్ఫుల్ అనేది దొంగ బోర్డు, కేవలం వైజాగ్ రియల్ ఎస్టేట్ కోసం మాత్రమే పెట్టుకున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవచ్చు, వల్లభనేని వంశీ గారు అమెరికాలో సెటిల్ అయిపోవడానికి పాగాలు వేస్తారు,
కొడాలని గారు ఎక్కడున్నారో తెలియదు. విడుదల రజని రోజా చెప్పండి. పిన్నెల రామకృష్ణారెడ్డి నుంచి మనం కొంచెం డైవర్ట్ అయ్యాము. సో పిన్నెల రామకృష్ణారెడ్డి మీద ఈసీ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అనర్హత వేటు వేయాలి అని చెప్పి చాలా మంది డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. కొన్ని వినతి పత్రాలు ఎలక్షన్ కమిషన్ కూడా పంపించిన పరిస్థితి. అనర్హత వేటు వేసే పరిస్థితి ఉందా మాచర్లలో? సార్ ఈసీ మంచిదో చెడ్డదో నాకు తెలియదు సార్. ఈరోజు సీసీ కెమెరాలు లేకపోతే ఒక మనిషిని గుర్తుపట్టలేని పరిస్థితి అయితే లేదు సార్. దెబ్బలు తిన్నోడు, చూసినోడు, అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, అక్కడ ఓట్లు వేయించినోడు, దాన్ని ఫోన్తో కెమెరా తీస్తుంది, ఆ మెళ్ళు ఐడి ట్యాగ్ చేసుకున్నవాడు, వీళ్ళందరికీ తెలుసు. సో ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇక్కడ ఒక్క చోట కెమెరాలు పెట్టారనుకున్నారు, ఎన్ని చోట్ల కెమెరాలు పెట్టారో తెలుసా? ఎన్ని చోట్ల విధ్వంసాలు జరిగినాయి తెలుసా? ఎన్ని చోట్ల ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగినాయి తెలుసా? ఏ ఒక్క కెమెరాన తీసి చూపిస్తున్నారా? ఇంకా టైం పడుతుందేమో, సిట్ వేసాం కదా, వస్తాయండి, మీరు ఎందుకు అలా కంగారు పడతారు, పబ్లిక్ని ఎందుకు అలా డైవర్ట్ చేస్తారు? అవునా మాకు తెలియదు. మరి పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఇవాళ ఇన్సిడెంట్ జరిగితే, ఇవాళ తలకాయ పగిలితే, ఇవాళ కుట్లు వేయించుకుంటే, ఇవాళ ఈవీఎం మిషన్ పగిలిపోతే మీకు ఇన్ని రోజులకి విషయం బయటకు వచ్చిందా? గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్తున్నారా? ఇంకేం పట్టుకుంటారు? మా పోలీసులే బెటరు కనీసం. మీరు పెద్ద ఎలక్షన్ కమిషనర్ చెప్పిన పోలీసులు అంటూ ఇంకోటి ఇంకోటి వాళ్ళ మీద భయంతో పనిచేస్తున్నారేమో అనుకుంటే అది లేదండి. వీళ్ళు ఇప్పటికీ ఎస్పీ ఈరోజు ఒక సిఎస్ఓ ఎలక్షన్ కమిషనర్ చెప్పింది విందామనుకున్న కిందన్న వర్గం అంతా చిల్లరకు అమ్ముడుపోయారు. సో ఇవాళ పాప ఎస్పీ ఏం చేస్తాడు? సావధాన్ అనగానే అందరూ సావధాన్ అయితేనే కదా అతను చేసేది. అందరినీ లైన్లో నుంచి కాళ్ళు చేతులు తిప్పి ఇటు తిప్పు కాళ్ళు అడి తిప్పు అని చెప్పలేడు కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పోలీస్ అధికారిని, రెవెన్యూ అధికారులని కొనడం జరిగింది. అందుకని ఈ విషయం రావడానికి ఇంకా చాలా లేట్ అవుతుంది. ఇంకా చాలా చాలా విషయాలు కూడా బయటికి వెలుగులోకి రావాల్సి ఉంది. సీట్ వేశారు కాబట్టి ఎన్నో నిజాలు వెలుగులోకి వస్తాయి. పిన్నెల్లి గారిని పట్టుకుంటారా లేదా? పిన్నెల్లి గారికి బెయిల్ వచ్చాక మీరేవి పట్టుకోనక్కర్లా. వీడు మగడ్రా బుజ్జి అన్నట్టుగా ఆయనే సాక్షి టీవీలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు చెప్పండిరా ఏంటి, ఈవీఎం మిషన్ పగలుకుంటానా? ఈవీఎంలోకి నల్ల తాచు చిన్న పిల్ల పోతే దాన్ని కాపాడాను, ఈరోజు పగలు కొట్టాను, ఈవీఎంలోంచి పాము వెళ్ళిపోయింది, కానీ మీకు కనపట్లే, అక్కడ అసలు నేను లేను, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా సాక్షులు చెప్తాడు. బెయిల్ రానివ్వండి, మరుక్షణం సాక్షి టీవీ లైవ్లో మీరు చూడకపోతే అప్పుడనండి, బెదిరిస్తే భయపడిపోదానికి అది అక్కడ అల్లటప్ప కాదండి. పల్నాడు గడ్డ సీరియస్నెస్ ఉండదంటారా? ఆయన ముఖేష్ కుమార్ మీనా చెప్పారు చాలా సీరియస్గా ఉంది, చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టామని. నేనే చంపి డోర్ డెలివరీ చేశానన్నా అనంత బాబు మళ్ళీ రాజకీయాల్లోనే ఉన్నాడు. పోయిపోయి ఈవీఎం మిషన్స్ బద్దలు కొట్టాము అంటే గవర్నమెంట్ ఆస్తి కదా, ఎంత అవుతుందో చెప్పండి. అంతకు రెండు నింతలు పడేస్తాను, ఆ టైంలో బీపీ బిళ్ళ వేసుకోలేదు, కోపం వచ్చింది. అరే తడి రోడ్డు మీద ప్రభుత్వ కార్యాలయం ధ్వంసం చేసినోడికే దిక్కు లేదు సార్. సో ఈవీఎం మిషన్ బద్దలు కొట్టిన వాడికి శిక్ష పడుతుందా? అనర్హత వేటు వేస్తారా? ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తుందా? చూడాలా మరి అది ఎంతవరకు నిజమో. అసలు అనర్హత వేటు అనేది ఉందా లేదా? ఇది చిన్న చిన్న విషయాలు అంటారా, లేకపోతే దీన్ని కన్సిడర్ చేయరా, స్క్రీన్ లో ఆయన లేరంటారా? ఏమో ఏమైనా జరగవచ్చు, గుర్రం కూడా ఎగరవచ్చు సార్. చూద్దాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.